నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు షబానా. సిపిఎం ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి కారం పుల్లయ్య భారీ బహిరంగ సభ జగన్నాథపురంలో నిర్వహించారు. ములుగు జిల్లా వాజేడు మండల జగన్నాథపురం గ్రామంలో శనివారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించిన భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి కారం పుల్లయ్య, ప్రజల సమస్యలే మా ఎజెండా, ఎర్రజెండాను గెలిపించి అసెంబ్లీకి పంపించండి, ప్రజల సంరక్షణకై భద్రాచల నియోజకవర్గం కారం పుల్లయ్యని గెలిపించుకోండి, అసెంబ్లీలో ఎర్రజెండా గొంతు ఎత్తడానికి పాల్పడండి, భద్రాచలం నియోజకవర్గం ఓటర్లను ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాలిక్ సర్కార్ మరియు కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ విచ్చేశారు. సిపిఎం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి కార్యకర్తకు సిపిఎం పార్టీ అండదండలు ఉంటాయని, రాబోయే ఎన్నికల్లో సిపిఎం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు బండారి రవికుమార్, కృష్ణారెడ్డి, మచ్చ వెంకటేశ్వర్లు, కుప్పుల రఘుపతి మరియు నాయకులు, కార్యకర్తలు మరియు సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి.